అడ్డగోలు హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య పంచాయతీ పడిందని కేసీఆర్ అన్నారు. ఇక మాయ మాటలు చెప్పి తనపై నిందలు వేయడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నదేమీ లేదని మండిపడ్డారు. ఎన్నికల్లో 12 సీట్లు గెలిపిస్తే భూమిని ఆకాశాన్ని ఏకం చేసి జనం తరపున పోరాడతామని కేసీఆర్ చెప్పారు. 10 ఏళ్ళు బీజేపీ పాలనలో ఏ వర్గానికైనా న్యాయం జరిగిందా అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. యాదగిరి నరసన్న మీద ఓటు వచ్చేట అప్పగిస్తారట, ఇతర నమ్మేటట్టు ఉన్నదా? ఫైనల్ గా రైతుల గురించి ఒక మాట, ఆనాడు మనం చేస్తామని 30,000 కోట్ల రూపాయలు 2 సార్లు మాఫీ చేసినాం. ఈ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ఉరుకుని ఉరుకుని లగెత్తుండ్రి, జల్ది పోయి 2 లక్షలు తెచ్చుకోండి. December 9 నాడు 10:30కే సంతకం, మొత్తం 2 లక్షలు మాఫీ అన్నాడు. అయిందా 2 లక్షలు ఉన్న మాఫీ? కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి 1 లక్ష రూపాయలు ఇస్తాడు, మేము దాని శోభతికి తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? తులం తుస్తుమన్నదా? బోనస్ బోగస్ అయిందా? నిజమేనని చెప్పేది? ఇగో ఇది కథ. ఇంకేం చెప్పిండ్రు? ఇంకేం చెప్పిన తక్కువ చెప్పిండ్రా? 450 హామీలు చెప్పిండ్రు. హామీలలో ఆడవాళ్ళందరికీ, మహిళలందరికీ నెలకు 2,500 వచ్చిందా? ఏ మహిళకన్నా ఇలా గృహజ్యోతి విద్యుత్ అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందని అది ఇస్తే ఇలా మొత్తుకుంటా ఉన్నారు జనం. అన్నా ఇంతకుముందు మాకు 800 వచ్చేది, ఇవాళ మాకు 1,500 1,600 బిల్లు పడుతుందని మొత్తుకుంటా ఉన్నారు. అది ఫెయిల్ చేసిండ్రు. ఆడపిల్లలకు విద్య, ఆడపిల్లలకు ఏ ప్లీజ్, ఆడపిల్లలకు, యువతులకు, చదువుకునే వాళ్లకు స్కూటీలు, ఎలక్ట్రికల్ స్కూటీలు కొనిస్తామన్నారు. స్కూటీలు వచ్చినాయా? యాదగిరి నరసి